channel Last Day Talks. Yella unnaru munduga beautiful mothers out there. Andariki happy mothers day. Amma meeku kuda happy mothers day. Yeah, so mom will tho kalisi oka video chestunanu ani mothers day special Instagram lo post chesanu. So post ki manchi response ochindi. Story pettanu. So chaala mandi vaalla questions post chesaru. So vaalla post chesina questions mostly 800 variki vachayi. Andulo repeated questions ekku vachayi anamata. So andulo nenu best anipinchinavi. So avanni note chesukoni పెట్టుకున్నాను. బేసిక్గా నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఈ క్వశ్చన్స్ అడగడానికి. ఎందుకంటే ఈ క్వశ్చన్స్ ఏవి కూడా మా మమ్మీకి తెలియదు. బేసిక్గా మా మమ్మీని ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఓకే ఎలా ఉంది బాగుంది అన్ని వన్ కూడా ఆన్సర్ కట్టి కుట్టి తెచ్చేలా అయిపోగొట్టేస్తుంది అనమాట. సో మళ్ళీ కెమెరా వాళ్ళందంటే ఆ కట్టి కుట్టి తెచ్చే కూడా కట్టి కుట్టి దగ్గరే ఆపేసి మా క్వశ్చన్ అడుగుతున్నాను. ఫస్ట్ క్వశ్చన్, నేను పుట్టగానే నన్ను ఫస్ట్ టైం నువ్వు చూసినప్పుడు నీ హ్యాపీనెస్, నీ ఫీలింగ్ ఎలా ఉంది? సంతోషం అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇంకా అబ్బాయి పుడతారా అమ్మాయి పుడతారా అని అనుకున్నాము, నువ్వు పుట్టావు, సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ. సో సంతోషం అనిపించింది మా మమ్మీకి. సో నేను ఇంట్లోనే పుట్టాను, అది నువ్వు చెప్పట్లేదు. ఇంట్లోనే పుట్టావు, హాస్పిటల్స్ నైట్ అంతా ఇట్లా నొప్పులు వస్తూనే ఉన్నాయి. ఇంకా పక్కే కావడ వచ్చి ఇట్లా అడ్డం తిరిగింది పాప అని తిరిగానా అలా అనేసి వెళ్ళింది. ఇంకా ఏవో అలా మా ఇల్లు దాటుకుంటానే కాంటాక్ట్ అయిపోయింది. అప్పట్లో అడ్డం తిరిగినా కూడా ముసలి వాళ్ళు ఉంటుండే కదా, సో వాళ్ళు ఇలా చేయితోనే హ్యాండ్ మూమెంట్స్ తోనే అలా అనేది. ఇంకా సో నేను పుట్టిన తర్వాత నాన్న రియాక్షన్ ఎలా ఉండింది? సంతోషంగానే ఉన్నాను అంతేనా? అంతేలే, నేను పుట్టిన తర్వాత సంతోషంగా ఉండాలి మరి. సో బేసిక్గా నాకు కూడా జున్ను పుట్టగానే, సో వాడు అలా బయటికి రాగానే ఆ బ్లడ్తోనే ఉన్నాడు. నేను దగ్గరికి తీసుకొని ఇలా హత్తుకున్నాను, కళ్ళకించి వాడర్ టపటప టపటప కారిపోతున్నాయి. అంటే మా మమ్మీ చెప్తుంటే అది నేను ఇమాజిన్ చేసుకోగలను. ఇప్పుడు నాకు అర్థం అవుతుంది ఎలా ఉంటుంది ఆ మదర్ ఫీలింగ్ అనేది. సో జున్నుని ఫస్ట్ చూడగానే ఎంత హ్యాపీనెస్ అంటే నా కళ్ళలో, అండ్ సో మాటల్లో నేను ఎక్స్ప్రెస్ చేయలేను. సో నేను క్లౌడ్ నైన్లో ఉన్నాను ఆ టైంలో. సో అంత హ్యాపీ అనిపించింది. ఇప్పుడు వాడి స్మైల్ చూస్తుంటే ఇంకా హ్యాపీ అనిపిస్తుంది. సో చాలా హ్యాపీ ఆ బేబీని అలా చూస్తున్నాం. సో సెకండ్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ నాకుమా, ఈ మదర్స్ డేకి నువ్వు కూడా మదర్ అయ్యావు కదా, ఎలా ఉంది లాస్ట్ ఆ ఫీల్ ఎలా ఉంది అని అడుగుతున్నారు. సో ఎలా ఉంది అంటే ఇట్స్ ఆసమ్. ఆ ఫీల్ నేను ఎక్స్ప్రెస్ చేయలేను, మాటల్లో అస్సలు చెప్పలేను. ఒక్కటి చెప్పగలను ఏంటంటే ఐఎమ్ ఎంజాయింగ్ మై మదర్హుడ్ జర్నీ. సో జున్నుతో ఉంటే నాకు అసలు టైం తెలియదు, వాడి స్మైల్ చూస్తూ ఉంటే సో చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది మా జున్ను స్మైల్ చూస్తుంటే? వాళ్ళందరూ చూపిస్తూ వాళ్ళు చూస్తూ ఎంతసేపు వచ్చా వాడు వెనకాలే తిరుగుతూ ఉంటుంది. సో వాడు ఏది చేసినా ఓకే అమ్మకి. సో అలా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, మా లాస్ట్ ఇయర్లో మీకు బాగా నచ్చింది, నచ్చనిది ఏంటి? నచ్చింది అన్ని పనులు బాగా చేస్తుంది. ఇల్లు ఉడుసడం కానీ, ఏదన్నా శుభ్రంగా చేయడం కానీ, బట్టలు సర్దుకోవడం కానీ, ఆయన పనే బాగా చేసుకుంటా, మంచిగా చేసుకుంటుంది. విన్నారా, నా పని నేను బాగా చేసుకుంటా, కొంచెం ఓసీడీ ఎక్కువ మంచిగా ఉంటుంది. కొంచెం బాబు కాడ కొంచెం నేనే బాగా చూసుకుంటా అన్నట్లు చేస్తుంది. వాడంటే చాలా ఇష్టము. అంటే నచ్చిన విషయం ఏంటి చాలిస్తాం అనమాట. దేగస్తం ఎక్కువ బాబు దగ్గరే. ఇప్పుడు బాబు దగ్గర ఏంటంటే నేనే బాగా చేస్తాను, నేనే అట్లా కాదు ఏమంటారు, అట్లా కాదు నా ఇప్పుడు కాదు. ఇప్పుడు నా బేబీకి మా అది ఈ టైంకి పాలు ఇవ్వాలి, ఈ టైంకి ఫుడ్ పెట్టాలి, నేను టైం ప్రకారంగా అది నేను నా షెడ్యూల్ నేను పెట్టుకుంటాను అనమాట. సో అదే మా మమ్మీకి పదే 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 చెప్తూ ఉంటే మా మమ్మీకి ఏ మేము కనలేదా, మేము చూడలేదా, మాకు తెలియదా అన్నట్టు అనమాట. పదే పదే చెప్తూ ఉంటే మాకంటే ఎక్కువ చాదస్తా నీకు అని అంటూ ఉంటుంది. సో అది కొంచెం మా మమ్మీకి నచ్చదు కానీ సో మిగతా పనులను నీట్గా పెట్టుకుంటానే. సో మా మమ్మీకి నాలో నచ్చింది ఏంటంటే నా పనులు నేను అన్నీ బాగా చూసుకుంటాను, ఇంటి పనులు కానీ బాధ్యతతో అన్నీ బాగా చూసుకుంటాను. ఓకే, నేను బాగా రెస్పాన్సిబుల్ అది నాకు తెలుసు అనుకో. మా మమ్మీ చెప్తూ ఉంటే ఇంకా హ్యాపీగా ఉంది. ఇంకా నచ్చనిది అంటే బాబు విషయంలోనే కొంచెం ఓవర్ కేర్ చూపిస్తాను. సో మేబీ అందరి మదర్స్ అలా ఫీల్ అవుతారేమో తెలియదు కానీ నాకు అయితే అలా అనిపించదు, మా మమ్మీకి అలా అనిపిస్తుంది. సారీ మా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, చిన్నప్పుడు లాస్యా ఎలా ఉండేది?
బాగా ఆడుకుంటాం అనేది బాగుండేది. కొంచెం ముందే ఎవరన్నా తినద్దు, ఆ తినేది ఎవరినో చూస్తే కూడా ఏడుస్తుంది నాకంటే ముందే తిన్నారని. ఇంకా మా మామ పాపలేసిందా అది తినిందా లేదా అని అడిగేవాడు. ఒకవేళ నేను తినేటప్పుడు వచ్చి గొడవ పెట్టుకొని ఏడుస్తుందని పెట్టకుండా ముందు మా ఉంటారు తాతకి పెట్టావు ఇంకా అట్లా అని ఇంకా కొంచెం మా మామ చేటయ్యానికి మా మామ వాళ్ళ అమ్మ బయటికి తీసుకెళ్ళేది ఏడుస్తుంది ఇంకని అలా అలా చేసేదాని ముందు నీకే భయపడేవు చిన్నప్పుడు కూడా. చూసావా చిన్నప్పుడు అంటే చాలా మొండిదాన్ని అనమాట. ఏదన్నా అది అనుకుంటే అది ఇంకా మొండిగా సాధించాలనుకుంటుంది. సో ఇప్పుడు అనిపిస్తుందా మొండి? మా పెద్దమామ కూతురు ఒక అమ్మాయి ఉండేది, మా ఇంట్లోనే పనిచేస్తూ ఉండేది. ఆమెను చూస్తే ఆమె కావాలని మా దగ్గరకు వచ్చి తింటుంది, ఆమెను తిడుతుంది, తిట్లేటి కూడా నేర్పిస్తుందా అలా చేసేది అప్పుడు. ఆమె మీ అత్తనే తిట్టేదాని, మన ఇంట్లో పనిచేస్తుంది కదా ఆమె తిట్టేదాన్ని, ఆయన కావాలని తిట్టించుకునేది. ఏమో వాళ్ళ సరే ఏం తిట్టేదానమ్మా బయట ఆమె బూతులన్నీ ఆమె నేర్పిస్తుంది, అవన్నీ తిట్టేదాన్ని ఆమెకి, ఆమెనే తిట్టేదాన్ని మళ్ళీ. ఆ బూతులన్నీ ఇప్పుడు చెప్పకూడదు. మొత్తానికి నేను చిన్నప్పుడు చాలా మొండిదాన్ని అనమాట, చాలా అంటే చాలా. అంటే నాకు ఇవి గుర్తులేవు, కాకపోతే మా మమ్మీ పదే పదే చెప్పినా, లేకపోతే ఊరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఎవరెవరైతే ఉన్నారో నేను తిట్టిన బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పి గుర్తు చేస్తారనమాట. చిన్నప్పుడు ఏం మాట్లాడేదానో తెలుసా, ఎలా తిట్టేదానేమో తెలుసా అని అవన్నీ చెప్తుంటే నాకే అవునా నేను అలా ఉండేదా అన్న, ఎప్పుడైతే అలా లేననుకోండి. కానీ చిన్నప్పుడు అన్ని బూతులు మాట్లాడేదాన్న తలుచుకుంటేనే పాపం ఎలా భరించారో ఏంటో కానీ. సో చాలా అయితే చాలా నాటి ఉండేనంట, కానీ ఆ నాటినెస్ నాకు అంత గుర్తులేదు. కానీ ఇప్పుడైతే ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్ అంతే కదమ్మా. మొండితనం ఇప్పుడు ఉందంటావా? ఉంది కానీ కొంచెం అప్పుడంత లేదు. కానీ మొండితనం మంచిదే ఎదగడానికి, ఉండాలి ఆ పట్టుదల అది ఉండాలి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్, వియర్డ్ హ్యాబిట్స్ ఇన్ చైల్డ్హుడ్. సో లాస్ట్ ఇయర్ పిచ్చి పనులు ఏమైనా చేసేదా? అంటే ఇంకా బియ్యం తినేది, బియ్యం పిండి తినేది, ఇంకా రాగి పిండి తినేది, ఇంకా ఇలాంటివి చేసేది. బలపాలు కూడా తినేది. అవి చిన్నప్పుడే కాదు, టెన్త్ క్లాస్ వచ్చినప్పుడు కూడా తినేదాన్ని. ఇంకా బలపాలు బియ్యము మర్చిపోకుండా తింటూ ఉంటే మా అక్క అప్పుడు మా అమ్మ వాళ్ళు మందు చేసేవాళ్ళు అనమాట, మట్టి తిన్నా బలపాలు తిన్నా. అవును, ఏదో లడ్డులాగా మందు చేసి ఇచ్చేవాళ్ళు, అది చేసి ఇచ్చారు మా అక్క చేసి ఇచ్చింది. మీకు ఒక విషయం తెలుసా, అది చేసి ఇచ్చి అది తిన్నా కూడా దాని తర్వాత కూడా నేను బలపాలు తిన్నా బియ్యం తిన్నా ఆ మందు పనిచేయే పాడలేదు. చేసి ఇచ్చేవాళ్ళు ఏమో నాకు తెలియదు, అందరూ వచ్చి చేయించుకోపోయేవాళ్ళు. అది చేసిచ్చాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, చాలా మంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో 30 మంది దాకా ఉండేవాళ్ళు, పని వాళ్ళు అందరూ. వాళ్ళు చాలా ఇంత దయచారంగా కాఫీ చేశాను, మా వదిన ఎత్తుకొని ఉందిలే అనుకున్నాను. ఇంకా ఇలా ఇంటికి మేము ఇంకా డబ్బులకు వడ్డీ వ్యాపారం చేసేవాడు మా అన్న. చాలా మంది వడ్డీ డబ్బులకు వచ్చిన వాళ్ళ దగ్గర కాఫీ ఇవ్వడానికి అందు వదిన గ్లాసులు పెట్టడానికి వచ్చింది దింపేసి. నేను ఇట్లా చెమ్ము కొడగట్టి ఇలా పెట్టి ఇలా ఆ చెరువు అలా పెడదామనే లోపలే ఇది పెరికేసుకుంది, ఏడ్చేసింది. ఏడ్చేస్తానంటే ఇంకా మేము భయపడి ఎత్తేసాము, లేకపోతే కాఫీలో కూర్చుని అంటే మనసు ఉంది కాదు, అసలు భయపడిపోయినాము అందరం భయపడిపోయినాము. ఇంకా ఇంకా మళ్ళీ ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళాము, ఇంకా చేతులు కాళ్ళే కాలే. ఇప్పటికీ ఆ మార్క్స్ ఉన్నది తెలుసా ఇదంతా? సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇంట్లోనే 20-30 మెంబర్స్ ఉండేవాళ్ళు. అప్పుడు ఇంకా కాఫీ అంటే ఇంత పెట్టేవాళ్ళంట. నాకు ఈ సిచ్యువేషన్ ఏం గుర్తులేదు కానీ, సో అంటే సిచ్యువేషన్ అంటే ఈ సీన్ నాకు ఏం గుర్తులేదు ఇలా జరిగింది, కానీ ఈ మార్క్స్ అలాగే ఉండిపోయాయి కదా. సో లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ కాల్ మార్క్స్ ఇంకా అలాగే ఉన్నాయి, కాఫీ మొత్తం మీద పడేసుకొని ఉన్నానంట నేను, వేడి వేడి కాఫీ. అప్పటికీ హాస్పిటల్కి తీసుకెళ్లారు కాబట్టి సరిపోయింది. కోపం వచ్చిందమ్మా చిన్నప్పుడు నా అల్లరికి? ఏం కోపం వచ్చేది కాదు,
పిల్లలు ఇది చేస్తే బోగనిచ్చుకుంటారు అదే అది ఎవరు బోగనిచ్చుకోగల పిల్లలు కదా సంతోషం కానీ ఇంకా. సో ఇలాంటి పనులు చేసాను. ఇంకా తెలుసా నేను చిన్నప్పుడు అంటే మరీ అంత చిన్నప్పుడు కాదు కానీ నా చిన్నప్పుడు గోడలకి నీళ్లు కొట్టి అంటే వర్షం పడకుండా అవును గోడలు ఇంటి ముందర బరెలకు మట్టిది కొటం ఉంది దానికి గోడకి నీళ్లు కొట్టి వాసన వస్తూ ఉంటుంది మట్టి మంచి వాసన వస్తుంది ఏం చేస్తున్నావు అంటే మట్టి మంచి వాసన వస్తుంది అందుకే చూస్తున్నానమ్మా అనేది పిచ్చి అని అనుకునే వాళ్ళు ఏమో ఇదంతా అది అది ఎలా నేర్చుకుందంటే ఒక అబ్బాయి బరెలు మేపే అబ్బాయి ఉన్నాడు మా ఇంట్లో వాడు మట్టి తింటాడు అనమాట గోడకు నీళ్లు కొట్టి వాడు మట్టి పెరుక్కొని తింటాడు ఈ మాది కాకుండా మట్టి ఎందుకు నీళ్లు కొడుతున్నాడు అని చూసి ఈ నువ్వు పోయి నీళ్లు కొట్టి ఇంకా వాసన చూసేదానివి వాడు తినేవాడు అట్లా నేర్చుకున్నావు అనమాట అది కూడా అది అసలు ఏమైనా నా శుద్ధ తినేదాన్ని అప్పట్లో ముగ్గులు కూడా శుద్ధ ఉంటుంది కదా చాక్ పీస్ లాగా ఇప్పుడు చాక్ పీస్లు ఉన్నాయి అప్పుడు శుద్ధనే కదా అవును మరి శుద్ధ మట్టితోనే గీస్తుంటాం మేము ఆ శుద్ధ కూడా తినేదాన్ని తెలుసా నేను ఇంకా బొగ్గులతో పళ్ళు తోమే వాళ్ళు నోట్లోంచి బ్లాక్గా వస్తుందని చెప్పేసి ఆ బొగ్గులు ఎలా ఉంటాయో కొరికి టేస్ట్ చేసేదాన్ని ఎన్ని పిచ్చి పిచ్చి ఒక్కటా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనుకోండి సో అవన్నీ గుర్తు చేసుకుంటే చాలా బాగుంది అది కూడా మామీ చెప్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఈ కాఫీది అయితే ఈ నా మార్క్స్ చూసినప్పుడల్లా అయ్యో అయ్యో అని ఆ సీన్ ఊరికే గుర్తు చేసుకుంటూ ఉంటుంది సరే మా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా లాస్ట్ ఇయర్ యాంకరింగ్కి రావడం ఇండస్ట్రీకి రావడం ఎలా అనిపించింది సో నేను యాంకరింగ్ చేయడానికి ఎలా అనిపించింది ముందు కొంచెం మనకు తెలియదు కదా వద్దు పల్లెల్లో ఎలా ఇలా అనేవాళ్ళు ఇంకా వద్దనుకున్నాము ఇంకా సరే అని నువ్వు వినకుండా వెళ్తూ ఉంటే ఇంకా సరే అని ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చి తెలుసుకున్నాను చూశాను అయింది ఇంత కష్టం ఉంటుందా ఇంత ఉంటుందా అనుకున్నాను అప్పటి నుంచి ఇంకా మేము చూశాం కాబట్టి మాకు ఏం ప్రాబ్లం లేదు ఎవరేమనుకున్నా అని సో అప్పుడు యాక్చువల్లీ నేను చెప్పకుండా నేనే ఆడిషన్లో సెలెక్ట్ అయ్యి నేను యాంకరింగ్ స్టార్ట్ చేశాను సో వీళ్ళకి తెలిసిన తర్వాత అప్పుడు వీళ్ళు హైదరాబాద్ వచ్చి నన్ను తిట్టడము అవసరమా మనకి అంటే ఊర్లో వాళ్ళు ఇలా అనుకుంటున్నారు అలా అనుకుంటున్నారు టీవీలో కనిపించడం అదే టీవీలో కనిపించడం కొంచెం పెద్ద పాపం లాగా అనుకునేవాళ్ళు వీళ్ళు సో వచ్చి చూసేంతవరకు వీళ్ళకి కూడా తెలియదు మా నాన్న కూడా నాటకాలు వేసేవాడు కానీ సో మా నాన్న కూడా ఊళ్ళో అలా అనుకుంటున్నారు కదా అని వద్దు అనుకునేవాడు సో దాని తర్వాత నా కష్టం చూసి మళ్ళీ పర్లేదు నీకు నచ్చింది చెయ్యని నాకు సపోర్ట్ చేశారు మా అమ్మ డాడీ నాకు అది చాలా హ్యాపీ సో థ్యాంక్ యూ మా మా నెక్స్ట్ క్వశ్చన్ నీ కూతుర్ని చూసి నీకెప్పుడూ ప్రౌడ్గా ఫీల్ అయ్యావు అంటే గర్వంగా ఫీల్ అయ్యావు ఇంకా చిన్నప్పుడే మీ బాబాయ్ ఇక్కడ మీ బాబాయ్ వాళ్ళంటే తీసుకొచ్చుకున్నాడు ఇక్కడనే చదువుకున్నావు మంచిగా చదువుకునేదానివి మంచిగా పనులు చేసేదానివి చపాతి చేసే చిన్నప్పుడే చపాతి చేసేదానివి చిన్నప్పుడు ఫిఫ్త్ క్లాస్లోనే చపాతి నేను హ్యాండ్తో తిప్పేదానికి చేసేదానివి ఇంకా మీ బాబాయ్ వాళ్ళు అంగడి పెట్టుకున్నారు చిల్లరంగడి పెట్టినారు షాప్ కిరాణా షాప్ షాప్ లో అన్ని షాప్ లో కూర్చొని అమ్మేదానికి షాప్ లో పొట్లం కడతారు కదా అది నేను అంత పర్ఫెక్ట్ ఇప్పుడు కూడా పొట్లం బాగా కడతాను పొట్లాలు కట్టి ఇస్తూ ఉంటే ఇంకా అమ్ము అలా చూసే చాలా సంతోషం అనిపించేది చదువుకుంటూ ఇంత కష్టపడుతూ ఉన్న బట్టలు నేనే ఉతుక్కునేదాన్ని పాత్రలు కడిగేదాన్ని ఇంకా నేను అప్పట్లో రైస్ కుక్కర్లు ఉండేవి అయితే మా పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే ఉండేది కాదు గంజి కూడా నేను ఇలా వంపేదాన్ని రైస్ అప్పుడు వంపేదేది అలా చేసేదాన్ని మా పిన్ని కూడా బాగా పనులు చెప్పి అన్ని నేర్పించింది నా పిన్నికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఇప్పుడు నేను ఇంత బాగా పనులన్నీ నాకు వచ్చు అంటే మా పిన్ని వాళ్ళే ఇలా చదువుకుంటా చదువుకుంటా ఎన్సీసీకి వెళ్ళావు అది ఎన్సీసీలో అది అవి తెచ్చే వరకు ప్రైజులు తెచ్చేటప్పుడు అది అనిపించింది నాకు చాలా సంతోషం అనిపించింది ఎన్సీసీలో నేను ఢిల్లీ వరకు వెళ్ళా గోల్డ్ మెడల్ వచ్చింది ఇప్పటికీ నాకు ఎన్సీసీలో ఇచ్చిన శారీ కానీ ఆ బ్లేజర్ ఆ కోట్ కూడా అలాగే పెట్టింది అలాగే జాగ్రత్త ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి మా ఊర్లో ఆ ఫోటో అయితే ఫ్రేమ్ కట్టించి ఊర్లో మా ఇంట్లో పెట్టేశారనమాట ఓకే సో ఎన్సీసీ చేయడం వల్ల చాలా హ్యాపీ అనిపించింది దానివల్ల చదివితే చదువులో బాగా వచ్చింది మంచి కాలేజీలో సీట్ వచ్చింది మంచిగా చదువుకున్నాము ఒకటి అందరూ ఇలా బాగా చెప్తుంది బాగా చేస్తుంది అని అన్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది ఇంకా
బాగా అనిపిస్తుంది సో చాలా హ్యాపీ అనిపిస్తుంది ఒక 10 మంది నీ కూతురు గురించి బాగా చెప్తున్నారు అంటే నా కూతురు అనిపిస్తుంది అది నాకు బాగా సంతోషం అనిపిస్తుంది యాడ కనిపిస్తే కూడా ఇప్పుడు కూడా లాషా వాళ్ళ మమ్మీ అని అంటారు చాలా బాగా అనిపిస్తుంది చాలా సంతోషం అనిపిస్తుంది సో అలా నీకు గర్వంగా ఫీల్ అవుతుంది సూపర్ చూసావా ఈరోజు నేను చాలా విషయాలు తెలుసుకుంటున్నాను ఇన్ని విషయాలు నేను అడిగితే బాగానే అనిపిస్తుంది ఎక్కి నాకు వన్ వర్డ్ ఆన్సర్ చెప్తుంది కానీ ఈరోజు కొంచెం మనస్ఫూర్తిగా చాలా విషయాలు చెప్తుంటే చాలా హ్యాపీ అనిపించింది